నారుపోసిన దేవుడు నీరు పోయడా అంటూ అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటూ ముందుకు ప్రయాణం సాగించి ఎంతో వైభవం చూసిన పద్మనాభం గారు ఎలాగైతే కెరీర్ తొలినాలలో ట్రైన్ టికెట్ కొనడానికి సైతం డబ్బులు లేక ఇబ్బంది పడ్డారో, జీవితపు చివరి రోజుల్లో కూడా అదే పరిస్థితిలో కన్నుమూయడం తెలిస్తే కళ్ళు చెమర్చుతాయి. పద్మనాభం ఈ పేరు కొన్ని తరాలకు ఊపిరాడకుండా నవ్వించింది, కవ్వించింది, కంటతడి పెట్టించింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి అజరామరమైన గాయకుడిని తెలుగు తెరకు అందించింది. మరి ఆ మహానుభావుడి లైఫ్ లో ఒడిదుడుకుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పద్మనాభం గారు చిన్ననాటి నుంచి పద్యాల పాడడం, నటీ నటుల్ని అనుకరించడం బాగా అలవాటు. ముద్దు ముద్దుగా మూడేళ్ల బాలుడిగా ఉన్నప్పుడే గ్రామ్ఫోన్ పాటలు వింటూ కోని రకాలు తీస్తూ ఉండేవారు. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళు ఇతన్ని ముద్దాడుతూ ఉండేవారు. అలా పద్మనాభం గారు పాలు తాగే వయసు నుంచి ఆలాపనలు చేసేవారు. ఇక ఆరేళ్ల వచ్చే నాటికి నాటకాల్లోనూ అడుగు పెట్టేశారు. అలా ఇతని జీవితం చింతామణి డ్రామాతో మొదలైతే ఆఖరి రోజులు పొట్ట పోసుకోవడానికి అదే చింతామణి శరణమైంది. మరి 400 చిత్రాలు అగ్రగామి హేమ హేమి నటులు ఉద్దండ పిండ దర్శకులతోనూ అంగరంగ వైభవ కోటల్లో యువరాజుగాను, తిమ్మిని భమ్మిరి చేసే చురుకైన తుంటరి యువకుడుగాను, అమాయల మనసు గెలిచి అమాయకంగా తప్పించుకోవాలనుకున్న పొట్టి ప్లేడర్ గాను, పిచ్చివాడుగాను, మర్యాద రామన్నికి జయ అంటూ ఊరేందర చే జేజేలు కొట్టించుకునే పాత్రలను చేసి సినిమా పిచ్చివాడిగా, గేలి చేసే అమాయకుడుగా, అప్పు మీద అప్పు చేసి తప్పించుకుని తిరిగే తెలివైన అదృష్ట జాతకుడుగా, ఇటు NTR తోనూ అతడికి పోటీ అయిన ANR తోనూ ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ గా, అనేక సినిమాలు వారితో సరితూగదగ్గ నటుడిగా, ఓ దశలో హీరోగా, ఓ వెలుగు వెలికి నేను ఎవరికి తక్కువ కాను అన్న ఘనకీర్తితో పాటు లక్షల ఆస్తులు సంపాదించిన పద్మనాభం గారు చివరి దశలో అలా భిఖారిగా మారిపోవడమేంటి? ఆయన సంపాదించిన ఆస్తులు కాని ఉండుంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా చాలి ఉండరు, అన్ని కోట్లకు అధిపతి అయి ఉండేవారు. కానీ ఏం చేస్తాం, అతని రాత ఆ దేవుడు ఏం రాశారో, కానీ ఇతను మాత్రం దగ్గరుండి అన్ని తెలిసి తెలిసి తనకు తనే శిక్ష వేసుకున్నారు. చిన్నతనంలో తన బాబాయ్తో కలిసి మద్రాసు వెళ్లారు. అక్కడ పద్యాలు గట్రా పాడి 4 రాలుగు వెనకేసుకుని తిరిగి తన సొంత ఊరు కడప జిల్లా సింహాద్రిపురం వచ్చేసి ఎంచక్క చదువు కొనసాగించాలని భావించారు. అలా 12-13 ఏళ్లకి ఇల్లు విడిచిన పద్మనాభంకి అదృష్టం కన్నాంబ గారి రూపంలో పరిచయమైంది. ఆమె ఇంటి వరండాలో నిలబడడంతో ఆమె మనసు చలించి కడుపు నిండా అన్నం పెట్టి అతని ప్రతిభను ప్రోత్సహిస్తూ దర్శకులకు, ఇతర నిపుణులకు పరిచయం చేయడం, అలా అలా ఏళ్లపాటి రఘురామయ్య గారి వద్ద పద్మనాభం గారు ఆసరా తీర్చుకునే స్థాయికి వెళ్లారు. అక్కడ నుంచి ఒక్కో దర్శకుడు కంట్లో పడుతూ అనతి కాలంలోనే, అంటే 14 ఏళ్లకే మాయాలోకం అనే చిత్రంలో నటించే స్థాయికి చేరారు. ఈ సినిమాకు ముందు 1 ఏడాది పాటు అయితే ఇతను కొన్ని చిత్రాల్లో కోర సింగర్ గా కూడా వర్క్ చేసి పొట్టపోసుకున్నారు. ఇలా సినిమా మీద సినిమా అవకాశాలు దక్కించుకుంటూ పాతాల భైరవికి చేరుకున్నారు. అందులో దిగ్గజ నటుల్లో SVR గారి శిష్యుడిగా నటించి పదాలను ఉచ్చరించే విధానంతో కామెడీ చేశారు. నిదానంగా ప్రేక్షకుల మధ్యలో స్థానం సంపాదించుకున్నారు. ఎలా అంటే కళ్ళు ఎగరేయడంలోనూ నవ్వు పుట్టించారు, ముఖాన్ని చిట్లించడంలోనూ నవ్వు పుట్టించారు. ఇక ఆ మునుముందు సినిమాల్లో తన నవ్వే విధానంతోనూ ప్రేక్షకులు నవ్వేలా చేశారు. అటు పిమ్మట తన ఏడ్చిన అవతల వారు నవ్వే స్థాయికి చేరిపోయి తనకంటే ముందు ఉన్న దిగ్గజ కమెడియన్ రేలంగికి ఆల్టర్నేట్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ANR తో వెలుగు నీడలు సినిమాలో కాలేజీ కుర్రాడిగా చేసే అల్లరి కాని, NTR తో అదృష్ట జాతకుడులు, అప్పు మీద అప్పు చేసే విధానంలో కాని, విచిత్ర బంధంలో రమప్రభతో వచ్చే ఫస్ట్ నైట్ సీన్స్ వగైరా, ముఖ్యంగా పద్మనాభం కు సరైన నాయకి అంటే గీతాంజలి అని చెప్పుకోవాలి. గీతాంజలి గారితో పద్మనాభం గారు జతకెడితే ఆ సన్నివేశాలు మరింత జనరంజకంగా ఉండేవి. అందులో వీరిద్దరూ కలిసి 25 సినిమాల్లో అయితే జోడీ కట్టడం జరిగింది. ఇక ఆ దశలో పద్మనాభం గారు తన కొడుకు పేరట రేఖాన్ మురళి బ్యానర్ను ఏర్పాటు చేసి ఇతను నిర్మించిన తొలి మూవీ దేవత. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచి పద్మనాభం గారికి భారీ వసూలను సాధించింది. ఈ సినిమాతో ఆయన ఏకంగా ఒక ఇల్లు కట్టుకునే స్థాయికి తీసుకువచ్చింది. అప్పటికే మరో ఇంటిని కూడా నిర్మించుకున్న పద్మనాభం గారు దేవత లాభాలతో మరిన్ని ఆస్తుల్ని ఆర్జించారు. అయితే అక్కడతో ఆగకుండా మరిన్ని సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అలా హీరో కావాలని తృష్ణను తీర్చుకుంటూ శ్రీశ్రీశ్రీ, మర్యాద రామన్న, జాతకరత్నం, మిడతం బొట్లు ఇలా సినిమాలు చేశారు. ఇక వాణిశ్రీ కథానాయికగా, కథానాయిక మొల్ల, హరినాథ్ కథానాయకుడుగా, శ్రీరామ కథ,
ఇక పెళ్లికాని పిల్ల మొదలకు చిత్రాలను తెరకెక్కించారు. మొదట్లో వచ్చిన సినిమాలు భారీ లాభాలను తీసుకురాక తర్వాత చేసిన ప్రతి మూవీ కూడా పరాజయం పాలపడంతో అప్పటి వరకు సంపాదించిందంతా హారతి కర్పూరంలా మాయమైంది. దాంతో పద్మనాభం గారి మొదటి భార్య ఇతరులతో ఉంటే బ్రతకడం కష్టమని ఉన్నది తీసుకుని తన బిడ్డతో పాటు దూరంగా వెళ్లిపోయారు. అటుపై పద్మనాభం గారు మరో వివాహం కూడా చేసుకున్నారు. కొన్నాళ్లకు వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి జన్మించారు. పద్మనాభం గారు ఆఖరి రోజులకు వచ్చేసరికి ఈ భార్య పిల్లలు కూడా ఇతని దూరంగా పెట్టేశారు. అలా అప్పటి వరకు తనకున్న ఆస్తి పాస్తులతో ఫైనాన్సియర్లను పెళ్లం పిల్లలకు కొంత ఆస్తులు ఇచ్చి వారి అభివృద్ధికి కారకుడయ్యారు. చివరి రోజుల్లో ఇద్దరు భార్యలు వదిలిపెట్టిన తర్వాత ప్రమీల అనే ఆమెతో కలిసి ఉండేవారు. ఆమె ఇతని బాగోగులు చివరి రోజుల్లో చూసుకున్నారు. అలా చివరికి పూట గడవడానికి నాటకాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పద్మనాభం గారి తమ్ముడు పురుషోత్తమరావు గారు ఆయన స్వస్థలం సింహాద్రిపురంలో ఇప్పటికీ ఉన్నారు. పద్మనాభం గారి చివరి రోజుల్లో తన స్వగ్రామంకు వచ్చేవారని కుటుంబ సభ్యులు ఆయన గొప్పతనాన్ని చెప్పుకునేవారు. ఇక చివరిలో భద్ర చక్రం సినిమాలో కనిపించిన పద్మనాభం గారు 2010 ఫిబ్రవరిలో తన 78వ ఏట గుండెపోటుతో పరమ పదించారు. ఆఖరి రోజుల్లో ఆయన చెన్నై వీధుల్లో పరిగెత్తడం చూసి కొందరు పిచ్చి పట్టిందని అనుకున్నారు. అయితే అదంతా పద్మనాభం తన గత వైపు మాటున్న కాలనాగ సర్పాలు వేసిన కాట్లతో మనసు వికలమై జీవితం భారమై తలపట్టలేని బాధ తాలూక వేదన లక్షణాలని ఎవరికి తెలుసు. ఆకలై అన్నమడిగితే పిచ్చోళ్ళన్నారు, ఇదే పాటగా మొదలై జీవితంగా ముగుస్తుందని అతనికి మాత్రం తెలుసా? 400 చిత్రాలు నటించిన పద్మనాభం గారు చివరి రోజుల్లో 4 రాళ్లైన వెనకేసుకుపోవడం, కమెడియన్ గా ఉన్న కరుణ రసాలని ఎక్కువగా చేయడానికి ఇష్టపడే ఇతనికి ఆ రసమే ఇతని జీవితానికి సాగనప్పడం విన్న మనకే ఇలా ఉంటే అనుభవించిన తను ఆఖరి రోజుల్లో పరిపరి విధాల ప్రవర్తించడంలో తప్పేముంది. అందుకే ఆయన ఎప్పటికీ గ్రేట్ పద్మనాభం గారి. మరి పద్మనాభం గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.